కొమరంభీం జిల్లా రెబ్బన మండలం తహసీల్దార్ రామ్మోహనరావు మాట్లాడుతూ ఇసుక డంపింగ్ యార్డులపై చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఇసుక రవాణా పర్మిషన్ లేకుండా ఇసుక రవాణా చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై మేము కఠిన చర్య తీసుకుంటాం. ఎవరైనా ఇసుక డంపులు చేయడం కానీ లేదా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ అలాంటి ఇసుక ఎవరైనా కానీ చేసిన వారిపై మేము ఏడీ గారు మరియు పోలీసు యంత్రాంగం సహాయంతో తప్పకుండా వారిపై చర్యలు తీసుకుంటాం. అవసరమైతే వారిపై వాహనాన్ని సీజ్ చేసి మరి వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీనికి రాత్రిపూట మీరు అన్నట్టు రాత్రిపూట గిట ఈ ఇసుకకి అక్రమ రవాణా జరిగితే తప్పకుండా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ చేయడం జరుగుతుంది. ఇద్దరికి మేము వారికి కూడా చెప్పడం జరుగుతుంది. తప్పకుండా వారు పెట్రోలింగ్ చేసే టైంలో ఈ వాహనాలను పట్టుకొని సీజ్ చేయాల్సిందిగా మేము చెప్పడం జరిగింది. ఎవరైనా అక్రమార్కులు ఈ రవాణా ఇట్లా చేయడం వల్ల వారిపై చర్య తీసుకుందామని మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాము. దయచేసి ఎవరు కూడా ఈ ఇసుక అక్రమణం చేయవద్దని మేము కోరుతున్నాము. అక్రమ రవాణా ఇసుక ఎవరైనా కావాల్సిన వారు తప్పకుండా ఎంఆర్ఓ కార్యంలో డీడీ మాత్రమే తీసి దాని తర్వాత మాత్రమే, అది కూడా పగతి సమయంలో ఉదయం 6 గంటల నుంచి 5 గంటల లోపల మాత్రమే కొట్టాలి. రాత్రి వేళలో ఇవన్నీ కూడా ఎలాంటి పర్మిషన్స్ ఉండదని తెలియజేస్తున్నాను.